నేను బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలిచా. మీ అందరు కూడా తెలుసు, మీ అందరు కూడా వాయిస్ తీసుకున్నారు. ఒక బ్రోకర్కి నా కొడుకు వచ్చి సీనియర్ శాసనసభ్యుడి ఇంటికాడ టీఆర్ఎస్ జెండా ఎగరేస్తానంటే అర్థం ఏమిటి? వీడు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులైంది జాయిన్ అయ్యి? హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా రాబోయే ఎలక్షన్లో 10 MLAలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తగ్గుతాయేమో, తగ్గితే నాకు మంచి పరిచయాలు కాంగ్రెస్లో ఉన్నాయి. నేను 10 మంది MLAలను తీసుకొస్తా, నా చుట్టాలు ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా బ్రోకరిజం చేసినటువంటి బ్రోకర్ నా కొడుకు నా మీద సవాలు విసిరితే సీనియర్ శాసనసభ్యుడిగా చేతగానివ్వండి. ఇంతకన్నా గొప్పగా అడవులలో తిరిగా 10 సంవత్సరాలు నా సర్వీస్ ఎలా ఉంటుందనేది కూడా నా ప్రజలు చూశారు. గాంధీ అనే పేరు పెట్టుకున్నా. ఈ నా కొడుకు కోసం 10 రోజులు గాంధీ అనే పేరు కూడా పక్కన పెట్టి వాడు నేను తేల్చుకుంటాం. వాడు 11 గంటలకు వస్తాడు కదా నా కొడుకు, రాకపోతే 12 గంటలకి నేనే వెళ్తా. గౌరవప్రదమైనటువంటి కేసీఆర్ గారు మాట్లాడితే సమాధానం చెప్పాలి. బ్రోకర్ నా కొడుకు సమాధానం చెప్పాలి. నేను ఆ నా కొడుక్కి నాకు మాటల యుద్ధం నడుస్తూ ఉంది, ఇప్పుడు చేతల యుద్ధం చూపిస్తా. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని ఆరోపిస్తున్నారు, దీనిపై మీరు ఏమంటారు? మీరు మీడియా మిత్రులు, అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, స్పీకర్ గారు అసెంబ్లీ సమావేశాల్లో 65 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు, 38 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు, 7 MIM శాసనసభ్యులు, 8 మంది బీజేపీ శాసనసభ్యులు, ఒక అభ్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి అని క్లారిటీగా డిక్లేర్ చేశారు కదా, చేశారు కదా. మీకు ఇంకా అనుమానాలు ఎందుకు? ఒక సభాపతి డిక్లేర్ చేసినాక మీకు అనుమానాలు ఎందుకు? గతంలో కూడా ఎన్నో పార్టీలు రూలింగ్లో వచ్చినాయి. అపోజిషన్ పార్టీలు అధికార పార్టీ ముఖ్యమంత్రిని మంత్రుల్ని కలవటం అనేది సహజం. కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కావాలి, గౌరవం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ భావనని ఫుల్ఫిల్ చేయాలనేది మా కోరిక. ప్రకారం రేవంత్ రెడ్డి గారు నా పాత సహచర శాసనసభ్యుడు, నా మిత్రుడు, శ్రేయోభిలాషిగా ఒకరోజు కలిసినప్పుడు గతంలో అభివృద్ధి బాగా చేసుకున్నాం, ఇంకా బాగా చేయటానికి నీకు నేను ప్రోత్సాహం ఇస్తా. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరాను అన్నట్టు వీడియోలు చూపిస్తున్నారు, ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నా అంటున్నారు, చేరా అన్నట్టు మాట్లాడారని వాళ్ళు వీడియో చూపిస్తున్నారు. సో మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీకి రావాలి కదా అనేది వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వస్తాము రాము. బీఆర్ఎస్ పార్టీలో ఇటువంటి బ్రోకర్ చేరినాక ఆ గౌరవం లేని బ్రోకర్లతో సంసారం చేయగలుగుతామా? మేము బ్రోకర్లతో మీరు సంసారం చేయగలుగుతారా? అలాంటి వాళ్ళు ఇంకా 2 ముగ్గురు ఉన్నారు. మాకు కేసీఆర్కి విభేదాలు లేవు, నాకు ఎప్పుడు గౌరవం ఇచ్చారు, ఇప్పటికీ గౌరవిస్తా, రేపు కూడా గౌరవిస్తా. కానీ ఇటువంటి బ్రోకర్ల మాయలో పడి పార్టీలో చాలామంది దూరమయ్యారు, ఇంకా దూరం కూడా కాబోతూ ఉన్నారు. ఇవాళ సినిమానే చూశారు, రేపటి నుంచి ఇటువంటి బ్రోకర్లని ఊరు మీద ఆంబోతులు తిరుగుతూ ఉంటాయి మా ఊరు గ్రామాల్లో. ఇటువంటి ఆంబోతుల్ని మీడియాల ముందు లేకపోతే అక్కడిక్కడ వదిలినప్పుడు అతను పార్టీలోకి వచ్చినప్పటి నుంచి అతని మాట తీరు ప్రజలని, ప్రభుత్వాధికారులని గౌరవించగలిగే హోదాలో ఉన్నవాళ్ళని మాట్లాడినటువంటి తీరు గమనించండి. అన్నదాత పిటిషన్ కోర్టు నిర్ణయం తీసుకోమని చెప్తుంది, కాబట్టి భయపడేవి అరికిప్పుడు గాంధీ విధంగా మాట్లాడారనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. 100 ఆరోపణలు చేయనీ, కోర్టు నిర్ణయానికి, స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.
దానిలో ఎక్కడ కూడా డివియేట్ అయ్యే ప్రసక్తే లేదు. దేనికైనా కూడా నిలబడతాం, ఎక్కడ కూడా డివియేట్ కావాల్సిన అవసరం లేదు. దేవాలయం లాంటి న్యాయస్థానాలు స్పీకర్ గారి పరిధిలో ఉన్నటువంటి పరిధుల్ని దాటి వ్యతిరేకంగా పనిచేసే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చెప్పి కేసీఆర్ ఏమైనా చెప్తారా? మీరు బ్రోకర్లుగా చెప్తున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చెప్పి కేసీఆర్కి ఏమైనా చెప్తారా? నా శ్రేయోభిలాషిగా కేసీఆర్ గారికి ఖచ్చితంగా, ఎందుకు నా మాటగానే తీసుకోబోకండి, ఈరోజు కోపం వచ్చింది దూషించడం కావద్దు. పార్టీలోకి వచ్చిన రోజు నుంచి అతను మాట్లాడినటువంటి మాటల తీరు, జరుగుతున్నటువంటి తీరు బయట కానీ అసెంబ్లీలో కానీ ఒక పద్ధతిగా వ్యవహరించిన రోజు ఒకరోజు ఉందా? మాది 10 సంవత్సరాలు చూశారు కదా, వాళ్ళది 1 సంవత్సరం నుంచి చూస్తున్నారు కదా. కంపారిజన్ చూసుకోండి, చూస్తే మీకే అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. రాత్రే నెంబర్ ఆఫ్ వినాయక చవితి విగ్రహాల దగ్గరికి వెళ్ళడం, రకరకాల పాలు తీర్థాలు తీసుకోవడంతో కొంచెం తేడా ఉంది. ఇంకా గర్జించే రోజు వస్తుంది. ఇటువంటి దుర్మార్గుల మీద సమాజంలో ఇటువంటి చీడ పురుగుల్ని ఏరేయటానికి ఏం కార్యక్రమాలు చేయాలో వాటికి నేనే కంకణం కట్టుకొని ముందు నడుస్తాను.